హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన హైటెక్ సిటీ లొకేషన్లో ఉన్న మై హోమ్ పూజ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. కంప్లీట్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి, అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది. ఈ ఫ్లాట్ బ్రాండ్ న్యూ కండిషన్లో ఉందండి. మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు, అండ్ ప్రాపర్టీ ఓనర్స్ ఏంటంటే మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకొని పర్సనల్గా స్టే చేద్దామనే ప్లాన్ తోటి దీన్ని పర్చేజ్ చేసుకొని ఇంటీరియర్ వుడ్ వర్క్ చేసిన తర్వాత వీళ్ళు ఫారిన్కి రీలొకేట్ అవ్వాల్సిన నీడ్ తోటి ఈ ప్రాపర్టీని యాస్టీజ్గా మనకు విత్ ఇంటీరియర్స్ తోటి సేల్కి పెట్టారండి. ఫ్లాట్ అయితే బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది. ప్రజెంట్ మనకు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉందండి. ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి HMDA రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి. 18 ఎకర్స్లో డెవలప్ చేశారు. టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 13 టవర్స్ ఉంటాయి, 13 టవర్లు, అండ్ ఒక్కొక్క టవర్ వచ్చేసి మనకు G+36 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి, కార్నర్ ఫ్లాట్. మనకి ఫ్లాట్కి నార్త్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి. కార్నర్ యూనిట్ మనకు వెంటిలేషన్ లైట్ పరంగా 100% ఏరియా కవర్ అవుతుంది. ప్రజెంట్ మీకు ఇంటీరియర్కి సంబంధించి కంప్లీట్గా మనకి ఈచ్ బెడ్రూమ్, లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్, కిచెన్ లాంటి అన్ని ఫెసిలిటీస్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను. అండ్ మనకు వీడియో ఎండింగ్లో వితౌట్ ఇంటీరియర్ తోటి మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ ఏ విధంగా ఉంటుందో కూడా అది కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి, అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సేల్కి వచ్చిన ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 3,430 స్క్వేర్ ఫీట్ అండి. అండ్ మనకి కిచెన్ ఏరియాకి సంబంధించి చూడండి, అప్లయన్సెస్, మనకు వార్డ్రోబ్స్ అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ కవర్ చేస్తున్నాను. ఇది యూటిలిటీ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మొత్తం ఫ్లాట్ అయితే బ్రాండ్ న్యూ కండిషన్ అండి. రీసెంట్గానే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేశారు, వీళ్ళు జపాన్కి షిఫ్ట్ అవుతున్నారు, అందువల్ల మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. అండ్ ఇందులో మనకి అప్లయన్సెస్ ఏవైతే ఫర్నిచర్ ఉందో అది జస్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాకే పర్చేజ్ చేశారు. ఇది హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ అండి, దాని తగ్గట్టుగానే వీళ్ళు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు. దీనికి అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది, అది మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను. కార్నర్ వ్యూ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇది చూడండి, మనకు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ సైజ్ చాలా స్పేషియస్గా ఉంది. వార్డ్రోబ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను. టీవీ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది 3,430 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాలో మీకు 3 BHK ప్లస్ హోమ్ థియేటర్ అండి. 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉండి ఒక కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి సంబంధించిన చూడండి, మనకు వాష్రూమ్, డ్రెస్సింగ్ యూనిట్, ఏదైతే వార్డ్రోబ్స్ స్టోరేజ్ స్పేస్ ఉందో అది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా, మనకు వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారండి. మనకు అటాచ్డ్ వాష్రూమ్ సైజ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు 3 కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి. అండ్ నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఇది మోడల్ ఫ్లాట్ కాదండి, ఏ ఫ్లాట్ అయితే సేల్కి ఉందో అదే ఫ్లాట్ మీరు వీడియోలో చూస్తుంది. కాకపోతే ఫ్లాట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన తర్వాత ఫ్లాట్ని పెద్దగా యూజ్ చేయలేదు. అండ్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూము మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి. గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా, వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారు. చూడండి, మన కంప్లీట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన డిజైన్ ఎవ్రీథింగ్ అంతా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మనకి అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు డిస్క్రిప్షన్లో లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. అండ్ ఫ్లాట్ అంతా మనకు సెంట్రల్ ఏసీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఫిట్ చేశారండి. అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. మీకు ఎంతసేపు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్, పూజా గది, కిచెన్, ఒక 2 బెడ్రూమ్స్ కవర్ చేశారండి. ఇది కామన్ వాష్రూమ్, ఈవెన్ పౌడర్ రూమ్ కూడా అనొచ్చు. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. అండ్ మనకు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. మీకు నేచురల్ వెంటిలేషన్ లైట్ డే టైంలో కూడా మనకు చాలా బాగుంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. వార్డ్రోబ్స్ మనకు వర్క్ స్పేస్ లాగా ఇక్కడ డెస్క్ అనేది ప్రొవైడ్ చేసుకున్నారు. ఈ డ్రెస్సింగ్ యూనిట్ సంబంధించి మనకు స్టోరేజ్ స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి. మోస్ట్లీ మనకు వాష్రూమ్స్ అన్నీ ఒకే డిజైన్ ఉన్నాయి. గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా, మనకు వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ ఇచ్చారు.
ఆల్మోస్ట్ మీకు 3 బెడ్రూమ్స్ కవర్ చేశాను, హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది కూడా కవర్ చేశాను, అండ్ కిచెను, డైనింగ్ స్పేసు, లివింగ్ ఏరియా. ఆల్మోస్ట్ మనకు బ్రాండ్ న్యూ ఇంటీరియర్ వుడ్వర్క్ అండి. వుడ్వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి, అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లాట్కి సంబంధించిన కామన్ కారిడార్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ చూడండి, ఇప్పుడు వితౌట్ ఇంటీరియర్ లైటింగ్, ఇంటీరియర్ ఉంది బట్ వితౌట్ లైట్, న్యాచురల్ వెంటిలేషన్ తోటి ఫ్లాట్ లుక్ ఏ విధంగా ఉంటుందో అది కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఒక్క లైట్ కూడా ఆన్ చేయకుండా మనకు ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు కొంచెం నేను ఫాస్ట్గానే కవర్ చేస్తానండి క్లియర్గా, ఎందుకంటే మీకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు స్టార్టింగ్ ఇంటీరియర్లో కూడా కవర్ చేశాను. ఇప్పుడు న్యాచురల్ వెంటిలేషన్ లైట్లో మీకు వీడియోలు చూపిస్తున్నాను ఫ్లాట్ కండిషన్ అనేది. ఎందుకంటే మీకు బాల్కనీస్ అనేది, మీకు సిట్అవుట్ బాల్కనీ, 2 బాల్కనీస్ ఉన్నాయండి. హోమ్ థియేటర్కి సంబంధించి మనకు ఒక అటాచ్డ్ బాల్కనీ ఉంది, అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. చూడండి, మనకు ఫ్లాట్లో ప్రతి ఏరియాలో న్యాచురల్ వెంటిలేషన్ ఏ విధంగా కవర్ అవుతుందో మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ సిట్అవుట్ బాల్కనీ వ్యూ కవర్ చేస్తానండి. ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఈ బాల్కనీ ఈస్ట్ సైడ్ అవుతుందండి. బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు ఫ్లాట్కి సంబంధించి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాటు, నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది. కిచెన్కి సంబంధించి నేను యూటిలిటీ స్పేసు మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను. ఇది కిచెన్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. జస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే మీకు ఇంటీరియర్ తోటి కవర్ చేశాను కంప్లీట్గా, మనం క్లోజ్ చేసి కర్టెన్స్ తోటి. ఇప్పుడేమో న్యాచురల్ వెంటిలేషన్ లైట్కి సంబంధించి మనకు ఫ్లాట్ మొత్తం ఏ విధంగా ఉన్నది జస్ట్ ఓవరాల్గా వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. దీనిలో 2 సైడ్స్ విండో ప్లేసింగ్ ఉంది, ఒక సైడ్ అటాచ్డ్ బాల్కనీ ఉందండి. హోమ్ థియేటర్ సంబంధించి మన హోమ్ థియేటర్లోనే మనకు బార్ కౌంటర్ సంబంధించి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు. చూడండి, మనకు బాల్కనీ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకి హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. మన క్వాలిటీ ఇంటీరియర్ వుడ్ వర్క్ యూజ్ చేశారు. ఆల్మోస్ట్ మీకు ఇంటీరియర్కి సంబంధించే మీకు 1.5 CR మన కాస్ట్ ఉందండి ఈ ఇంటీరియర్ వుడ్ వర్క్కి మొత్తం అప్లయన్సెస్ అంతా కలిపి. అండ్ స్టార్టింగ్లో ఇది గెస్ట్ బెడ్రూము మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను. మనకు విండో ప్లేసింగ్ అనేది పెద్ద సైజులో విండోస్ అనేది మనకు ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్స్లో. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన బెడ్రూమ్ అండి. ఇందులో కూడా మనకు న్యాచురల్ వెంటిలేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలోనే షేర్ చేశానండి. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ కార్ పార్కింగ్ అయితే మనకి ఎలివేటర్ దగ్గరనే 2 కార్ పార్కింగ్ వచ్చేసి పక్క పక్కనే ప్రొవైడ్ చేశారండి. ఒకటి సపరేట్గా కార్ పార్కింగ్, మొత్తం 3 కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి, అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్.